हाई फ्रेंड्स वेलकम बैक टू कीर्ति तेलुगु डॉग्स नेन मी कीर्तिनी इवाला ई वीडियोलो नॉन वेज तो स्नैक आइटम पच्ची रोयल पकोड़ा लेदा प्रॉन्स पकोड़ा नी चूसेद्दाम इदी ईवनिंग स्नैक गानु अंड साइड डिश गा कूडा चाला बागुंटुंदी दानी कोसम मुंदुगा पच्ची रोयल नी तीसुकोनी वीलैननी एक्कुव सार्लु क्लीन चेसुकोवाली దాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది కూడా నేను ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను ఒకవేళ చూడాలనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూసేయండి అలా ఎక్కువసార్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఉప్పు పసుపు కారం ధనియాల పొడి వేసి ధనియాల పొడి అనేది ఆప్షనల్ అండి వీటిని వేసి బాగా మిక్స్ చేసి ఆ రొయ్యలకంతా పట్టేటట్టు ఒక 10 టు 15 మినిట్స్ పక్కన పెట్టాలి తర్వాత ఇంకొక పాన్ తీసుకొని దాంట్లో ఒకటి నుంచి 1.5 టీ స్పూన్ ఆయిల్ తీసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేడి చేయాలి హీటైన ఆయిల్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పచ్చి రొయ్యల్ని ఆ ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో మనం వేయించాలన్నమాట ఎందుకంటే ఈ రొయ్యల్లో ఉండే వాటర్ కంటెంట్ అనేది మనకి ఈ ఆయిల్లో చేయడం వల్ల బయటకు వస్తుంది అలాగే మనం ఆయిల్ అనేది ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ రొయ్యలు వేగడం వరకు మాత్రమే సరిపోతుంది ఈ కొంచెం సేపు అయిన తర్వాత మనకి ఇట్లా ఆ రొయ్యల్లో ఉండే వాటర్ ఇలా బయటకు వస్తుంది మనం ఎక్స్ట్రా వాటర్ అసలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా వచ్చిన వాటర్లోనే ఈ రొయ్యలు వేగాలి ఈ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు ఆ రొయ్యల్ని మనం కదుపుతూ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి లాస్ట్కి ఇలా తయారవుతుంది ఇలాగ మనకి మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ మాత్రమే మిగులుతుంది ఇదే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట మనం దీన్ని ఆనియన్ అండ్ టమాటో వేసి కర్రీ చేసుకున్న చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం పకోడా చేయడానికి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుంటాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఈ మిక్సింగ్ బౌల్లో మనము బియ్యపు పిండి 1 టీ స్పూన్ తీసుకుంటున్నాం అలాగే మైదా అనేది 1/2 టీ స్పూన్ మైదా మనకి ఆప్షనల్ అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూజ్ చేయండి లేదంటే తక్కువ యూజ్ చేయండి అలాగే శనగపిండి కూడా 1 టీ స్పూన్ తీసుకుంటున్నాను తర్వాత అలాగే దీనికోసం కార్న్ఫ్లోర్ కూడా తీసుకుంటున్నాను కార్న్ఫ్లోర్ వచ్చేసి 1/2 టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది మనకి ఇవన్నీ మిక్స్ చేయడం కోసము కొంచెం అలాగే టేస్టింగ్ కోసం కూడా సాల్ట్ తీసుకుంటున్నాను ఉప్పు తగినంత తీసుకుంటే సరిపోతుంది అలాగే మనకి రెడ్ చిల్లీ పౌడర్ అదే కారపు పొడి అండి దీన్ని నేను 1/2 టీ స్పూనే తీసుకుంటున్నాను తర్వాత కొంచెం కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటూ దీన్ని కలుపుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి ఆప్షనల్ 1/2 టీ స్పూన్ తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు ఇలా వాటర్ మిక్స్ చేస్తూ కొంచెం కొంచెంగా కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మిక్స్ చేసుకోవాలి వాటర్ తక్కువైతే పిండి గట్టిగా అయ్యి మనకి కొంచెం గట్టిగా అనిపిస్తాయన్నమాట పకోడా రాయిలాగా అలాగే వాటర్ కొంచెం ఎక్కువైతే మరీ జారుడుగా వచ్చేసి మనకి ఆ రొయ్యల మీదకి ప్రాన్స్ మీదకి కోటింగ్ అవ్వకుండా పక్కకి వెళ్ళిపోతుంది సో కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేసుకోవాలి ఇలాగా ఇలా వచ్చిన దాంట్లో ఆల్రెడీ పక్కన వేయించి పక్కన పెట్టుకున్నాం కదా రొయ్యల్ని వాటిని మొత్తం మిక్స్ అయ్యే వరకు అంటే మొత్తం ఒక్కొక్క రొయ్యలో మనకి కలుపుకున్న ఈ పిండి మొత్తం దాంట్లోకి పట్టాలన్నమాట ఇలా పట్టే వరకు ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం డీప్ ఫ్రై కోసం ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా హీట్ అయిన ఆయిల్లో మీడియం ఫ్లేమ్ మీద ఆల్రెడీ మనకి ఈ రొయ్యలు అనేవి ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్నాం కదా సో మనకి పైన కోటింగ్ అనేది మనకి కరెక్ట్గా వేగితే సరిపోతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్లో మనకి వేగితే సరిపోతుంది అన్నమాట ఇలాగ మనం మీడియం ఫ్లేమ్లో కరకరలాడుతూ వీటిని వేయించుకోవాలి ఇవి అయితే ఇప్పుడు రెడీ అయిపోయాయి వీటిని తీసుకొని మనము పక్కన పెట్టుకోవాలి ఇది ఈవినింగ్ స్నాక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ కేచప్తో కూడా మనం తీసుకుంటే టేస్టీగా ఉంటుంది అలాగే సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది మనకి ప్రాన్స్తో పకోడా అనేది కొంచెము ఎక్కువ యూజ్ చేయం కదా అంటే కొంచెం ప్రాన్స్ అనేది కొంచెం కాస్టీగా ఉంటాయి ప్లస్ వాటితో మనం కర్రీనే ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటాం సో ఇలాగ ప్రాన్స్ పకోడా అనేది కూడా ట్రై చేసి చూడండి మీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్